హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం చూడండి, ఈ డేట్లో మనకు ఇయర్ అన్నది డివైడ్గా అయ్యి మనకి కాలమ్స్లో ఓన్లీ ఇయర్ 2014 అనేది రావాలి. సో ఇలా రావడాని కోసం మనం డాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ డాక్స్ ఫంక్షన్ నేమ్ ఇయర్. సో చూడండి, ఇక్కడ మనకు న్యూ కాలమ్ క్లిక్ చేయండి. ఓకేనా, న్యూ కాలమ్ క్లిక్ చేసి ఇయర్, ఓకేనా, ఇయర్ ఎంటర్ చేయండి. చూడండి, రిటర్న్స్ ద ఇయర్ ఆఫ్ డేట్ యాజ్ ఏ 4 డిజిట్స్ ఇన్ టీచర్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మన కాలం నేమ్ అనేది ఇవ్వండి. ఓకేనా, డేట్ అంటే చూడండి, ఇక్కడ మనకు డేట్ కనుక కాలం ఇచ్చాం కదా, ఈ డేట్ కాలంలో మొత్తం మనకు డేట్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ డేట్ అనే కాలం తీసుకొని, సారీ, ఈ డేట్ అనే కాలం ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ శాంపిల్ మనకు అది ఏ టేబుల్లో ఉంది అనేది చూసుకోండి. నెక్స్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ క్లోజ్ చేసేసుకోండి. తర్వాత ఒక్కసారి చూడండి, చూసారా మనకు ఇయర్, మనకు ఏ ఇయర్ అనేది ఆ ఇయర్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇయర్ ఫంక్షన్. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీస్ కిడ్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.